లైన్ కే సుధీర్ రెడ్డి గారు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అధ్యక్షులు. వారు విద్యార్థి దశ నుండే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఒక నాయకుడిగా ఎదిగారు. మరి చర్లపల్లిలోనే ఒక మంచి ఇండస్ట్రీతోటి వారు పారిశ్రామికవేత్తగా కూడా ఎదిగారు. మరి ఈ సందర్భంగా వారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రీజన్ చైర్పర్సన్ శ్రీ ఎస్ రామచంద్రారెడ్డి గారు, అట్లాగే ఈరోజు ముఖ్య అతిథి తెలంగాణ ప్రకాష్ గారు, వేదికపై ఉండేటువంటి విశిష్ట అతిథులు, డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్, ఆఫ్ ది డయాస్, లయన్స్ క్లబ్, వివిధ ఈ రీజన్లో ఉండేటువంటి క్లబ్స్ యొక్క మెంబర్సు, లయన్ లేడీసు, అందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈరోజు ఈ రీజన్ మీటు మన ఇక్కడ చర్లపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి రీజనల్ మీట్లో మళ్ళీ ఒకసారి మన సభ్యులందరూ కూడా, లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు రీడెడికేట్ కావడానికి ఇదొక చక్కని అవకాశంగా మనం మొదటి నుంచి కూడా దీన్ని భావిస్తూ లయన్స్ క్లబ్ రీజనల్ మీట్స్ను, మిగతా మీట్స్ను కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం గత సంవత్సరంగా చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అట్లాగే మనం రాబోయే రోజుల్లో చేయబోయేటువంటి సేవా కార్యక్రమాల గురించి మళ్ళీ ఒకసారి అవలోకనం చేసుకోవడానికి ఈ రీజనల్ మీట్ తప్పకుండా ఉపయోగపడుతుంది. అయితే ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ యొక్క సేవలను మనందరం కూడా ఒకసారి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మనందరికీ తెలుసు, దాదాపుగా 102 సంవత్సరాల లాంగ్ హిస్టరీ ఉన్నటువంటి ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, 102 సంవత్సరాల కింద ఫామ్ అయినటువంటి ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, మరి ఈరోజు దాదాపుగా 14 లక్షల మంది సభ్యులతో వివిధ దేశాల్లో, దాదాపుగా 200 దేశాల్లో కూడా వేళ్ళు పాతుకొని ఉన్నది. మరి ఈరోజు 47,000 క్లబ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మరి క్లబ్స్ అని కూడా ఇందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక డెడికేటెడ్ ఫోర్స్గా ఈ సమాజానికి తమ వంతు సహాయంగా ఏమైనా చేయాలనుకునే వారికి ఒక ప్లాట్ఫామ్గా ఇది ఉపయోగపడుతుంది. మనందరం కూడా సమాజంలో నిమ్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వారికి అందుబాటులో లేని సేవలందరినీ కూడా ఈ లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవలను ఇప్పటికీ అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అనేక సేవలు అందించడానికి అవకాశం ఉంది. అయితే లయన్స్ క్లబ్ గత 102 సంవత్సరాల నుంచి కూడా వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో ఈ సంవత్సరం ఈ మధ్యకాలంలో వారు డిసైడ్ చేసుకున్నటువంటి మన ప్రాధాన్యాలను కనుక తీసుకున్నట్టయితే, ముఖ్యంగా అందులో సైట్ గురించి, విజన్ గురించి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని అప్రిషియేట్ చేసినారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కూడా అనేక లయన్స్ క్లబ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం, బ్లైండ్నెస్ తగ్గించడానికి, మిగతా బ్లైండ్ వాటిలో ఉన్న లోపాలను గుర్తించి సరిచేయడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్గా మనం అందరూ ఉపయోగించుకుంటున్నాం. దాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి, ప్రభుత్వం తరఫు నుంచి కంటి వెలుగు అనే పథకాన్ని కూడా తీసుకురావడం మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. లయన్స్ క్లబ్ చేస్తున్నటువంటి ఈ సేవలను ప్రభుత్వాలు కూడా గుర్తించి ఈరోజు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి అలాంటి సేవలను వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని చేస్తున్నటువంటి దశలో మనం ఈరోజు కనపడుతున్నాం. అట్లానే ఇదే కాకుండా హంగర్ మీద లయన్స్ క్లబ్ మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇది కాకుండా మరి ఈరోజు మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయంలో కానీ, చైల్డ్హుడ్లో ఉన్నటువంటి క్యాన్సర్ను గుర్తించి వాటి నుంచి కూడా వాటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి కానీ, గుర్తించి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ, ఈ 2 అంశాల మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం పొల్యూషన్ లెవెల్స్ విపరీతంగా పెరిగి మానవ జాతి మనుగడకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో లయన్స్ క్లబ్ లాంటి ఒక 102 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి లయన్స్ క్లబ్, 14 లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి లయన్స్ క్లబ్ తలుచుకున్నట్టయితే, ఎన్విరాన్మెంట్ను ఇంకా దీన్ని కాపాడుకోవడానికి, మరి డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి ఈ లయన్స్ క్లబ్ యొక్క డెడికేటెడ్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ 14 లక్షల మంది సభ్యులు తప్పకుండా ఎన్విరాన్మెంట్ను రాబోయే రోజుల్లో డ్యామేజ్ని అరికట్టడానికి, మరియు మానవాళి జీవన మనుగడకే ఒక ఛాలెంజ్గా ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ను మనందరం కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి చక్కని ప్లాట్ఫామ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అని నేను భావిస్తున్నాను. కాబట్టి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన మహామహా లీడర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పాస్ట్ చైర్మన్స్, ప్రజెంట్ చైర్మన్స్, మిగతా వాళ్ళందరూ కూడా క్లబ్ చైర్మన్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ని మనం స్వీకరించి పొల్యూషన్ నుంచి ఈ ఎన్విరాన్మెంట్ ఎట్లా కాపాడాలి, రాబోయే మానవాళికి మనం అందించేది ఈ ఒక ఈ ఎన్విరాన్మెంట్, సరైన ఎన్విరాన్మెంట్ అందించినప్పుడే ఇది నిలదొక్కునే అవకాశం ఉంది. కాబట్టి మరి మనకున్నటువంటి 14 లక్షల మంది క్యాడర్ను, మీలాంటి లీడర్లందరూ కూడా దీని మీద మళ్ళీ ఒకసారి అవలోకనం చేసుకొని దీనికి ఏ రకమైన చర్యలు మనం చేపట్టవచ్చు, ప్రభుత్వం తరఫున చేసేటి పక్కకు పెట్టినట్టయితే
ఒక సేవా సంస్థ, ఒక 100 సంవత్సరాల సేవా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థలు కనుక ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేసినట్టయితే తప్పకుండా ఈ ఎన్విరాన్మెంట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఏదైతే ఇబ్బందులు మనం చూస్తున్నామో రాబోయే రోజుల్లో హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉండబోతుంది. మరి ఇలాంటప్పుడు మన క్లబ్స్ తప్పకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉందని భావించుకుంటూ ఈరోజు మరి మీకు వారికి మధ్యలో చీఫ్ గెస్ట్ మధ్యలో నేను ఉండటం అదొక పానకంలో పుడకలాగానే అవుతుంది. ఒక ఎన్సైక్లోపీడియా ఈరోజు ఇక్కడ ఉంది. ఆ ఎన్సైక్లోపీడియా ఇప్పుడు మాట్లాడబోతుంది కాబట్టి మధ్యలో నేను మాట్లాడటం అనేది అంత సబబుగా ఉండదు. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ది ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ ఆన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ.